కోట్లాది మంది భక్తుల కల సాకారమై అయోధ్య భవ్య మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ఈ మహత్కార్యంలో దేశ విదేశాల నుంచి 7,000 మంది ప్రముఖులు పాల్గొన్నారు. రాజకీయ, సినీ, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు. దివ్యమైన ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు, సాధువులు హాజరై ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుతో కలిసి త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. మానవత్వ పరిరక్షణ కోసం ప్రతి మదిలోనూ శ్రీరాముడిని నిలుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. దిల్ దిల్ మే రామ్ కో రఖనా హై మానవతా బచనే కే లియే ఔర్ ఏక్ కో ఏక్ ప్యార్ కర్తే ఆపస్ మే షేర్ కర్నే కే లియే రామ్ మన్ మే రఖనా హై. ప్రేమను పంచడమే రామతత్వం అని చెప్పారు మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు. ఈ రోజు కోసం 500 ఏళ్ల నుంచి ప్రజలు ఎదురు చూశారన్నారు. రామ్లలా ప్రాణప్రతిష్ఠను ప్రపంచమంతా సంబరంగా జరుపుకుంటోందని తెలిపారు. అద్భుతాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అయోధ్యకు వచ్చినట్టు చెప్పారు టీవీ9 MD CEO వరుణ్ దాస్. బహుత్ బహుత్ ఆస్పిసెస్ దినే 500 సాల్ సే లోగం ఇంతజార్ కర్ రహే థే ఆజ్ కా పూరా దునియా కా సెలబ్రేషన్ కా రామ్ రామ్ రామ్లాల్ ఆ రే బహుత్ బహుత్ ఖుషీ హై. क्या संदेश देना चाहेंगे लोगों को? लोगों को ये समाचार तो घर घर पहुंच गया. अभी आप लोगों सब राम को दिल पे रखना. वरुण सर, कितना ऑस्पिशियस डे है आज. बहुत ही ऑस्पिशियस डे है, बहुत ही ऑस्पिशियस डे है. मैं यहाँ हिस्ट्री देखने के लिए आया हूँ, बहुत खुश हूँ यहाँ आके. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకుని రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు పలువురు ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి వారిని అయోధ్యకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని అందుకున్న అనేక రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు, ప్రతిపక్ష నేతలు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు అయోధ్యకు చేరుకుని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మర్యాద పురుషోత్తముడిని దర్శనం చేసుకున్నారు.